హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం డ్రెస్కి సైడ్ కట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి చాలామంది డ్రెస్ అంతా కుడతారు కానీ సైడ్ కట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే సైడ్ లెగుస్తూ ఉంటుంది కదా అలా కాకుండా మనకి నీట్గా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను అలాగే ఒక సైడ్ కూడా స్టిచ్చెస్ వేసేసుకున్నాను ఇంకొక సైడ్ నేను వేసి చూపిస్తాను మీకు ఎలా వేయాలి అన్నది ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా మనం జాగ్రత్తగా వేసుకోవాలండి కింద సైడ్ మొత్తం కింద వరకు కూడా వేసుకోకూడదు అది ఎలా వేసుకోవాలని నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక సైడ్ మొత్తం కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు సెకండ్ సైడ్ మనం మన మెజర్మెంట్స్ బట్టి మనం ఇక్కడ సైడ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను హ్యాండ్ లూజ్ అలాగే ఇదంతా కూడా బాడీ మెజర్మెంట్ మనం చేసుకుంటాం కదండి కట్ చేసుకున్నప్పుడు ఆ మెజర్మెంట్ మీద నేను ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా మనం టూ సైడ్స్ కూడా మెజర్మెంట్ బట్టి సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలండి మనం ఆది డ్రెస్ ఉంటుంది కదా ఆది డ్రెస్ బట్టి మనం సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవాలి ఇలాగ సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటున్నప్పుడు ఏంటంటే కింద వరకు కూడా మనం స్టిచ్ అనేది వేసుకోకూడదండి కార్నర్ వరకు కూడా వేసేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఈ విధంగా మనం ఇక్కడ వరకు వేసుకొని మాత్రం ఆపాలి మనం కట్స్ వరకు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలండి ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గర వన్ ఇంచ్ గ్యాప్ ఉండగా మనం ఈ స్టిచ్చింగ్ అనేది ఆపేయాలి మనం సైడ్ వరకు తీసుకుంటారండి చాలా ఉంది అలా సైడ్ వరకు తీసుకోకుండా ఇలా వన్ ఇంచ్ ముందే మనం ఈ కట్స్ దగ్గర మనం ఆపేయాలండి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనం గ్యాప్ అనేది ఇచ్చేయాలి అక్కడితో మనం కుట్టు ఆపేసి అప్పుడు మనం అయితే తీసుకోవాలండి ఈ డ్రెస్ని ఇక్కడ చూసారు కదండి ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఇలా అయితే లేదు అంటే మీరు కార్నర్ వరకు వేసుకుంటే కనుక మీకు కట్స్ అనేవి లెగిసిపోతూ ఉంటాయి ఇక్కడ మీకు గ్యాప్ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఉండొచ్చండి అలా వన్ ఇంచ్ చూసుకొని మీరు ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు సైడ్ ఇంకొక టూ త్రీ స్టిచ్చెస్ కూడా వేసుకుంటాం కదా అవి కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా మనం సేమ్ మొత్తం అంతా కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని వేసుకుంటాం కదండి కొంచెం అలాగే వేసుకోవాలండి కాకపోతే ఏంటంటే మనం లాస్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ కుట్టు ఎక్కడైతే మనం ఆపేసామో సేమ్ అదే కుట్టుపైకి రావాలండి ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టకూడదు కింద ఒక టూ ఇంచెస్ పై వరకు ఇక్కడ మార్కింగ్ చేస్తాను కదండి మనం ఫస్ట్ కుట్టుకున్న కుట్టుకి ఒక టూ ఇంచెస్ పై వరకు ఉంది కదా ఆ పై వరకు ఉన్న దగ్గర నుంచి మనం ఈ రెండు కుట్లను కూడా కలిపేసుకోవాలండి మీరు ఎన్ని స్టిచెస్ వేసుకున్నా పర్వాలేదు ఆ స్టిచెస్ అన్నీ కూడా కార్నర్కి వచ్చేటప్పటికి ఒక కుట్టు దగ్గరికి వచ్చేయాలండి మొత్తం అంతా కూడా అంటే ఒక టూ ఇంచెస్ పైన ఉంటుంది కదా ఆ పై వరకు కూడా ఒక స్టిచ్లోనే రావాలి మీరు ఎన్ని స్టిచెస్ వేసినా సరే ఆ కార్నర్ స్టిచ్ వచ్చి ఒక దగ్గరే ఉండాలండి ఈ విధంగా మీరు స్టిచెస్ ఎన్ని వేసుకున్నా సరే ఇక్కడికి వచ్చేలా చూసుకోవాలి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని అందులోనే మనకి కుట్లన్నీ కూడా రావాలి ఎన్ని స్టిచెస్ వేసుకున్నా సరే అందులోకి రావాలండి త్రీ వేసుకున్నా ఫోర్ వేసుకున్నా పర్వాలేదు కానీ అందులోకి మనం వచ్చేలా చూసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వన్ ఇంచ్ కింద ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదండి మీరు ఇలా సైడ్స్ వేసుకున్నాక ఒకసారి కట్స్ దగ్గర చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనకి వన్ ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి వన్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఇలా వన్ ఇంచ్ క్లాత్ మాత్రం ఎక్స్ట్రా ఉండి మిగతా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కానీ కట్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ క్లాత్ని మాత్రం మనం సమానంగా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన వన్ ఇంచ్ ఉంటుంది కదండి దాన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ మొత్తం మనకి ఫోర్ సైడ్స్ కూడా అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇలా వన్ ఇంచ్ మాత్రమే ఉండి ఇలా మీరు కట్ చేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్ వేసాక ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని వన్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి తర్వాత మనం వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగ ఫోర్ సైడ్స్ కూడా స్కేల్తో మనం వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఇక్కడ నేను ఫోల్డ్ చేశాను కదా మనం వన్ ఇంచ్కి ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడికి నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి వీడియోలో చూసినట్టు మీకు తెలుస్తుంది ఇలా మొత్తం కింద వరకు కూడా సేమ్ అదే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడ మీకు కాటన్ డ్రెస్ అయితే కనుక మీరు ఒకసారి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే ఫోల్డింగ్ అలా ఉండిపోతుంది ఇక్కడ నేను సిల్క్ తీసుకున్నానండి సిల్క్ డ్రెస్ వల్ల మీకు తెలియట్లేదు ఒకసారి మీరు ఆ వన్ ఇంచు కనుక ఫోల్డ్ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే కనుక కదలకుండా ఉంటుందండి మీరు ఈజీగా వేసేసుకోవచ్చు ఇక నేను ఇంకా సైడ్ స్టిచ్చెస్ ఎలా వేయాలని చూపిస్తాను ఫోర్ సైడ్స్ కూడా ఇలా వన్ ఇంచేనండి వన్ ఇంచుకి మనం డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనకి లైనింగ్ అలాగే పైన క్లాత్ ఉంది కదండి రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి మనకి డ్రెస్ కంటే కూడా ఎప్పుడు లైనింగ్ తక్కువ ఉంటుంది కదండి ఫస్ట్ మనం డ్రెస్ దగ్గర స్టార్ట్ చేయాలి టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఫోల్డింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి వన్ ఇంచ్ని కూడా నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నానండి ఈ ఫోల్డింగ్ అనేది మొత్తం కూడా మనం సమానంగా ఉంచుకోవాలి లాస్ట్ వరకు కూడా మనం ఇదే ఫోల్డింగ్ మెయింటైన్ చేసుకోవాలండి వన్ నుంచి కనుక మీరు మార్క్ చేసుకుంటే సేమ్ ఫోల్డింగ్ వస్తుంది లాస్ట్ వరకు కూడా మీరు ఆ ఫో మార్కింగ్ చూసుకుంటే మీరు ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మనం లైనింగ్ వరకు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ పీస్ వస్తుంది కదా దాన్ని కూడా మనం ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి లోపలికి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం పై వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ ఒకే ఫోల్డింగ్ చేసుకోవాలండి మార్కింగ్ బట్టి మనం ఈ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా మనకి వన్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ ఉంటే మనకి సైడ్స్ అనేవి లావుగా వచ్చేస్తూ ఉంటాయి ఇలా వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది ఇలా మనం ఇక్కడ ఒక కార్నర్ ఉంది కదండి ఈ సైడ్ వరకు కూడా మనం పై వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం ఒక్కసారి పాతం పైకి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇక్కడ మనం వీ షేప్లో చాలామంది స్టిచ్ చేసేస్తారు అలా కాకుండా మనం ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని తర్వాత మళ్ళీ డౌన్కి వెళ్ళాలి ఒకసారి మీకు చూపిస్తానండి ఇక్కడ ఇలా కార్నర్ వచ్చి మనకి ఈ స్ట్రైట్గా మనం తీసుకోవాలండి రౌండ్ షేప్లో కనుక మీరు మెషిన్ కనుక ఇలా మూవ్ చేస్తే మొత్తం మనకి కట్స్ అనేవి లెగిసిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా స్క్వేర్ షేప్ అంటే స్ట్రైట్గా ఇక్కడ తీసుకొని తర్వాత మనం నెక్స్ట్ ఆపోజిట్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా సేమ్ ఇటువైపు ఎలా అయితే ఫోల్డ్ చేసామో అదే ఫోల్డింగ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సైడ్ మాత్రం మీరు స్ట్రైట్ కుట్టు కుట్టుకుంటే సరిపోతుందండి వీ షేప్ తీయకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ షేప్లో ఉండి ఇలా మనం లాస్ట్ వరకు కూడా సేమ్ ఇదే ఫోల్డింగ్తో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఇలా మనం టూ సైడ్స్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి క్లాత్ ఎక్కడ కూడా మీరు లాగుతూ స్టిచ్ చేయకూడదండి మామూలుగా ఎక్కడ క్లాత్ అక్కడే మనం ఫోల్డింగ్ అన్నీ చేసుకోవాలి లాగుతూ ఉంటే సాగిపోతుందండి క్లాత్ మొత్తం కూడా ముడత వచ్చేస్తూ ఉంటుంది మీకు అలా కాకుండా మీరు క్లాత్ సాగదే కంటే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు కార్నర్ వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలండి స్ట్రైట్గానే వేయాలి యూ షేప్ వీ షేప్ అలా తీయకూడదండి కార్నర్లో ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇలాగే ఇటువైపు కూడా నేను సేమ్ అదే విధంగా స్టిచ్ వేస్తున్నానండి ఇక్కడ కూడా అంతే అండి కార్నర్ ఉంది కదా ఈ సైడ్ ఆ ప్లేస్లో స్ట్రైట్ తీసుకోవాలి మనం తర్వాత మొత్తం కూడా ఇలా డౌన్ కూడా స్టిచ్ చేసుకోవాలండి అంటే టూ సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇలా మనకి కట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినండి సేమ్ ఇలాగే ఆపోజిట్లో కూడా మనం కట్స్ అనేవి వేసుకోవాలి మనకి ఇలా చేసుకుంటే ఏంటంటే అసలు సైడ్స్ అనేవి లెగడం అది ఉండదండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది అండి ఎలా వేసాను అనేది స్టిచ్చింగ్ స్ట్రైట్గా వేసాను ఇక్కడ మన కార్నర్లో మాత్రం ఇప్పుడు స్ట్రైటే వేసుకోవాలండి అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నీట్గా వస్తుందండి సైడ్స్ అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్